దయాకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరు నారిలలో తన సాటైన దీటైన నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఈ కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సహోదరుడికి యేసు ప్రభు వారి పేరిట వందనాలు చెల్లించుకుంటున్నాను. అండి, ఈరోజు హబక్కూకు గ్రంథం చదువుకుందాం. ఈరోజు హబక్కూకు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. ఇది ఇందులో ఏమంటున్నాడు భక్తుడు? అసలు భక్తుడు ఏ రీతిగా మొరపెడుతున్నాడు? నన్ను ఎందుకు దోషము చూడనిచ్చుచున్నావు? ఏమండి అంటే ఎందులో నుంచి మొరపెడుతున్నాడు? ప్రేమలో నుండా, ధైర్యములో నుండా, భయములో నుండా? భయములో నుండి మొరపెట్టుచున్నాడు. ఎందులో నుండండి? భయములో నుండి మొరపెట్టుచున్నాడు. కానీ అక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు 2వ అధ్యాయంలో? అసలు ఏ విధంగా మొరపెట్టాలంట? మొరపెడితే 2వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నీతిమంతులు ఏ దేని వలన బ్రతుకుతారంటండి? నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. 4:2-4 చూడండి. అంటే ఇప్పుడు విశ్వాసము వలన ప్రార్థన చేస్తున్నాడా, విశ్వాసం లేక భక్తుడు ప్రార్థన చేయుచున్నాడా? ఇప్పుడు భక్తుడు మొరపెడుతున్నాడు. ఏమని మొరపెడుతున్నాడు? నీవు నన్నెందుకు దోషము చూడనిచ్చున్నావు? అన్యాయమే ఏం చేస్తుందండి? జరుగుచూ ఉన్నది. ఎక్కడ చూసినా ఏం జరుగుతుందండి? న్యాయమా అన్యాయమా? అన్యాయమే జరుగుతూ ఉన్నది. భక్తిహీనులు వచ్చి భక్తి నీతి పరులను ఏం చేస్తున్నారంటండి? బాధ పెడుతున్నారంట. ఇంకా చూస్తూ ఉంటే ఎన్నోనో ఇక ఏం చెప్తున్నాడు? ఏమండి, సాకులు చెప్తున్నాడా లేకపోతే ప్రార్థన చేస్తున్నాడా? ఒక రకంగా చూస్తే అయ్యగారు సాకులు చెప్తున్నారు. అయ్యగారు ఏం చెప్తున్నారండి? సాకులు చెప్తున్నారు. కానీ అసలు ప్రార్థన అంటే ఏముండాలి? విశ్వాసం మూలమునైనా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? విశ్వాసం వలన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? అంటే అసలు ఇటువంటి ప్రార్థనలు మనం చేయొచ్చా? ఏమండి, ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఆపమని ప్రార్థన చేయాలా? దేవాళ్ళు చెప్తున్నారు, వీళ్ళు చెప్తున్నారు, వాడు అది ప్రయోగించాడంట. S400 అంటున్నాడు, S500 అంటున్నాడు, అర్జున్ ట్యాంక్ అంటున్నాడు, లేకపోతే ఇంకొక ట్యాంక్ అంటున్నాడు, K4, K1 లేకపోతే హైపర్సోనిక్ మిసైలు, ఏమండి లేజర్ గన్ను. దాన్ని వాడు ఏ ఆయుధమును, ఏ శత్రువు ఏ ఆయుధమును ఎవరి మీద ఉపయోగిస్తున్నాడు అనేది మనకు అవసరమా? లేకపోతే ఏ ఆయుధమును అయినను, లేకపోతే ఏ ఆయుధమును ప్రయోగించి వాడైనను ఏమండి ఎవరి వశంలో ఉన్నారు? దేవుని వశంలో ఉన్నారు. మోసం చేయవాడును, మోసగింపబడి వాడును ఎవరి వశంలో ఉన్నారంట? దేవుని వశములో ఉన్నారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎక్కడైనా అన్యాయం జరుగుతూ ఉంది అంటే అసలు భూమి మీదకి దేవుడు రావాల్సిన అగత్యం ఎందుకు వచ్చింది? చూడండి, Adikandam 6:13. సమస్త శరీరుల చేత భూమి ఏం చేయబడిందంటండి? బలత్కరించబడిందంట. అంతేనా, ఇంకొక మాట ఉందా? అంటే బలత్కారానికి గురి అవుతుందంటే ఏంటి? కబ్జాకి గురవుతుంది, అవునా కదా? అదే విధంగా ఇప్పుడు ఏమంటున్నాడు హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయంలో మీరు చదువుతూ వెళ్తా ఉంటే ఏమంటున్నాడంటే, తమది కాని దానిని ఆశించి వశపరుచుకున్న వారికి ఏంటిదంటండి? శ్రమ అంటున్నాడు.
ఏంటండి శ్రమ అంటున్నాడు. తర్వాత ఇంకోటి ఏంటంటున్నాడు, ఒకటో అధ్యాయంలో చూస్తే అబ్బాకు ఒకటిలో ధర్మశాస్త్రం ఏమైందంటండి, ఏమైందంట దీనివలన కొంచెం అపయోచనం నుంచి ఇక్కడ చూచినా ఏం జరుగుతుందంటండి, నాశనమును బలత్కారమును కనబడుచున్నది. ఈ రోజున చైనా వాడు భారతదేశం మీదైనాను, చైనా వాడు తైవాన్ దేశం మీదైనాను, చైనా వాడు ఇంకొక ఫిలిప్పీన్స్ దేశం మీదనైనాను, వియత్నాం మీదనైనాను ఏమండి వెళుతూ ఉన్నాడు అంటే అది వాడిని భూమా వాని భూమి కాదా? వాడు ఆల్రెడీ టిబెట్ని వాడి స్వాధీనం చేసుకున్నాడు, హాంకాంగ్ని వాడు స్వాధీనం చేసుకున్నాడు, అవునా కాదా? అంటే ఇప్పుడు చైనా దేశంలో చూస్తే చైనా దేశంలో ఏం కనబడుతుంది అడుగడుగున్నా? అన్యాయము. తర్వాత ఏంటిదండి, బలత్కారం. అక్కడ అగబడి చేతి చేతినే కదా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి ముఖ్య పట్టణాలు ఎందులో ఉన్నాయి, లాక్డౌన్లో ఉన్నాయి. నాలుగో వేవ్ మనకి కూడా వచ్చింది, వచ్చేస్తుంది అన్నా కానీ దేవుడు దాన్ని ఏం చేశాడు, భారతదేశం మీద నుండి దాని యొక్క హస్తాన్ని తీసివేశాడు, అవునా కదా? అంటే ఏం జరుగుతుంది ఇప్పుడు, ఏదైనా ఒకడు వస్తున్నాడు అంటే ఎందుకు వస్తున్నాడంట? ఒకటో అధ్యాయము రెండవ అధ్యాయం హబ్బాకుక్కు మనం చదువుతూ ఉంటే ఏమంటున్నాడంటే, ఇంకో చూడండి హబ్బాకుక్కు గ్రంథములో రెండో అధ్యాయము ఏడు నుంచి చదవండి. బహుజనుల ఆస్తిని నీవు కొల్లబెట్టుచున్నావు, గనుక శేషించిన జనులు దేశములకును పట్టణములకును వాటిలోని నివాసులకును నీవు చేసిన నరహత్యను బట్టి బలాత్కారమును బట్టి నిన్ను కొల్లబెట్టును. అంటే ఈ రోజున నీవు ఏదైనా మోసములో పట్టబడుతున్నావు అంటే ఎందువలన పట్టబడుతున్నావంట, నీవు ఇంతకుముందు జరిగించిన క్రియలను బట్టి, అవునా కదా? ఇక్కడి నుంచి డైరెక్ట్గా షిఫ్ట్ అయిపోతాం దానియేలు గ్రంథం నాలుగవ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు ఆ రాజు నెబుకద్నెజర్ రాజుకు ఒక కళ కంటే ఆ కళ యొక్క భావము దానియేలు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు, రాజా ఈ కళ భావం ఏమనగా, జనులు నీ తమ యొద్ద నుండి నిన్ను తరిమెదరు, నీవు పశువు వలె అరణ్యములో గడ్డి మేసేదవు, ఎప్పటి వరకు? మరలా నీకు బుద్ధి వచ్చి సర్వోన్నతుడగు దేవుడు భూలోకములో తన రాజ్యము నియమించుచున్నాడని నువ్వు తెలుసుకున్న వరకు, సర్వోన్నతుడు అధికారి అని నువ్వు తెలుసుకున్న వరకు, అంటే మరలా నీ బుద్ధి నీకు వచ్చే వరకు నువ్వు ఎలా ఉంటావు, ఏమండి పశువుల వలె గడ్డి మేసేదవు, అరణ్యములో జీవించదవు, అరణ్యంలో జీవించదవు. ఎందుకంట, నీవు ఇంతకుముందు జరిగించినటువంటి నీ పాపక్రియల మూలంన నీవు ఈ జనులను బాధ పెట్టినటువంటి దినంన, అంటే ఏం చేయలేదు, రాజుగా నీవు న్యాయము జరిగించవలసి ఉంటుండగా నీవు అన్యాయము జరిగించావు. అంటే ఏంటి, రాజుగా నీ విధిని నీవు నీ ప్రజల ఎడల నిర్వర్తించకపోయిన దానిని బట్టి నీకేమవుతుంది, ఏమవుతుందండి, శ్రమ అనేది వచ్చుచున్నది. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీవు బాధ పెట్టిన వారి ఎందు నీవు కరుణ చూపిన ఎడలా నీకు ఇప్పుడున్నటువంటి క్షేమము ఇక మీదను నీకు ఉండును అంటున్నాడు. అంటే ప్రజలారా, ఈ రోజున నువ్వు ఎవరి చేత మోసపోతున్నావు, ఏదైనా అవమానం నీకు తటస్థిస్తుంది అంటే ఎందుకు తటస్థిస్తుంది అంట, ఏమండి ఎందుకు తటస్థిస్తుంది అంటే, పూర్వము మనము జరిగించినటువంటి క్రియలను బట్టి, పూర్వము. అదేవిధంగా ఇంకొక విధంగా చూసుకుంటుంటే స్మృణకి కానీ ఇంకొక దేవుడు సంఘాలకు రాసినటువంటి అప్పుడు కూడా ఏమంటున్నాడు, నీవు నీ మొదటి ప్రేమ ఎందు తప్పిపోయావు, ఏమండి అనేక లోపాలను చూపెడుతూ ఆ లోపాలను నువ్వు ఏం చేసుకోమంటున్నాడు, సరిచేసుకోమంటున్నాడు. అంటే ఏంటి, నీకు ఏ ఆపద వచ్చినా నీకు ఏ నింద వచ్చినా నీవు నన్ను వెంబడించడము మానద్దు, నీ గురి నేనై ఉండాలి, నీ గురి ఎవరై ఉండాలి, నేనై ఉండాలి. ఏమై ఉండాలండి, అంటే ఏ విధముగానైతే మనం ఒక చోట చూసుకుంటే ఏంటంటే, ఎవడో తన గుండెల్ని ఇలా చీల్చుకుంటే అందులో ఎవరున్నారంటండి, ఒక జంట ఉందంటండి. కానీ ఇప్పుడు మనము ఎవడైనా మనము చీల్లిస్తే మనలో ఎవడు ఉండాలండి, యేసు ప్రభు అనేవారు ఉండాలి. నేను చెప్పేది ఒకటే,
నీవు భయములో ఉన్నావు అంటే నమ్మితే ఒకటి నమ్ము, దేవునికి భయపడాలి అనేది నమ్ము. లేదు దేవుని యొక్క దేవుణ్ణి నేను ప్రేమించాలనే దాన్నైనా నమ్ము. ఎందుకంటే నేను ఒకటే చెప్తాను, 1 యోహాను 4:17 ప్రేమలో భయం ఉండదు, సంపరిపూర్ణమైన ప్రేమ భయమును వెళ్ళగొట్టును. నేను మన పెళ్లికి వెళితే చివరిగా పెళ్లి కూతుర్లను మోకరింపజేసి ఒక ఆయన ప్రార్థన చేస్తాను, నీవు నీ మొగుడికి భయపడుతూ ఉండదు గాక నీ జీవితాంతము. నీవు నీ మొగుడికి భార్యపడతలో ఉండవలసినది ప్రేమ భయమా? భయము ఒకవేళ ఉన్నది, భయము నీళ్ళు ఎవరినైనాను వెళ్తుంది. అది పిల్లలకి తల్లిదండ్రుల మధ్య ఉండేటువంటి భయమైనను, భార్య భర్తల మీద భయమునను, దాని భయం ఉన్నది, భయము చేత లోబడుతున్నారు అంటే దాని యొక్క పర్యావసానము ఏంట్రా అంటే అసహించుకునడము. ఏంటండి భయము? కొంతకాలం ఉంటుంది కానీ తర్వాత దాని యొక్క ఫలాన్ని ఏ విధంగా చూపిస్తుంది? చివరిసారికి వచ్చేసరికి హేయము, లేకపోతే అసహించుకుంటాం. భయము వల్ల వచ్చేది అనర్థకమే. నాకు తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఇది ఎందులో భయంలో పెంచారు. వాళ్ళు వాళ్ళ పిల్లలని భయంలో పెంచుట ద్వారా వారి జీవితాలు సమూలంగా నాశనమయ్యాయి. పరిశ్రామికంగాను వ్యాపార రంగంలోనైనాను వారు వృద్ధిలోనికి రాలేదు. వారు వృద్ధిలోనికి రాలేదు, చదువులో వృద్ధిలోనికి రాలేదు, ఎందులో వారు వృద్ధిలోనికి రాక పనికి మాలిన వారుగా ఉన్నారు. కానీ ఒకటి ఏంటరా అంటే వాళ్ళ జీవితాల్లో నేను చూసినది, వాళ్ళ యొక్క తండ్రిని బట్టి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, పిల్లల్ని ఇచ్చారు వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులను చూసి. అంటే పిల్లలు పెద్దవాళ్ళు వచ్చేంత వరకు కూడా ఆ తాత ఉన్నందువలన, అంటే ఏంటి ఉన్నందువలన వాళ్ళ పిల్లలు స్థిరపడ్డారండి. అంటే కొడుకు తరం ఇదైపోయినా కానీ మనవల్ల తరము వచ్చేసరికల్లా వాళ్ళు స్థిరపడ్డారండి. ఇప్పుడు నీవు ఎందులో పనిచేస్తున్నావు? నీ కొడుకుని భయములో పెంచుతుంటే ఒక్కసారి మీరు చూసుకోవాల్సింది. ఎందుకంటే భయము దేవుని రాజ్యంలోనిది కాదు, దేవుని రాజ్య సంబంధమైనది కానే కాదు. ఒకటే అంటున్నాడు, ఎవడైనను నా తండ్రి చేత ఆకర్షింపబడితేనే వాడు నా యొద్దకు వచ్చును. ఇంకొక చాట ధర్మశాస్త్రోపదేశకులను పిన్పాయింట్ చేసి ఆయన చెప్తుంటాడు ఏంటంటే, తండ్రి ప్రేమ మీలో లేదు కాబట్టి మీరు నన్ను అంగీకరించుట లేదు అంటాడు. అంటే ఎవడైనా క్రీస్తుని అంగీకరించాలి అంటే మొట్టమొదట వాడు తండ్రి చేత ఏం చేయబడాలి? ప్రేమించబడాలి, ఆకర్షింపబడాలి, వాళ్ళే క్రీస్తుని వద్దకు వస్తారు. ఎవడైనా ఈ రోజున క్రీస్తు ని అంగీకరిస్తున్నాడు అంటే మొట్టమొదట వాడిలో ఏమున్నదండి? తండ్రి ప్రేమ ఉన్నది, వాడు తండ్రి చేత ఆకర్షించబడ్డాడు. ఇది నిశ్చయం చేసుకోవాలి. ఇది ఏం చేసుకోవాలి? నిశ్చయం చేసుకోవాలి, నన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, ఇందులో ఎదగాలి. అర్థమవుతుందండి? ఇప్పుడు మరొక ఉపమానం చెప్తాను. సౌలు ఉన్నాడు, సౌలు ఏం చేశాడండి? సమూయేలు కొరకు కనిపెట్టుకుని సమూయేలు వచ్చిన తర్వాత దహనబలి అర్పించాలి. ఎవరు? సమూయేలు వచ్చి సమూయేలు దహనబలి అర్పించవలసి ఉంటుండక జనులు తన యుద్ధ నుండి జారిపోవుట సౌలు చూచి ధైర్యము తెచ్చుకొని తానే దహనబలిని అర్పింప తెగించాడండి. సమూయేలు సౌలు ఎవడండి? బెన్యామీను గోత్రికుడు, సమూయేలు లేవీ గోత్రికుడు. ఇప్పుడు దహనబలి అర్పించవలసినది లేవీయుడా లేకపోతే బెన్యామీనీయుడా? అందు దేవుడు ఏం చేశాడు? బెన్యామీని గోత్రికుడైన సౌలుని పక్కకు త్రోసి వేశాడు. ఎందుచేత? సౌలు కొరకు కనిపెట్టుకొనక జనులు తన దగ్గర నుండి జారిపోవడం చూచి భయపడి తెగిచ్చి ఏమంటున్నాడండి? తానే అర్పించాడు. దాని ప్రత్యావసానం ఏంటి ఇప్పుడు? కాబట్టి సహోదరుడా సహోదరి, నీవు ప్రార్థన చేయనప్పుడైనాను, నిర్ణయాలు తీసుకున్నప్పుడైనాను భయము చేత నీవు కదిలింపబడక. 40 రోజుల పాటు ఆ యొక్క ఫిలిస్తీయుడు ఇస్రాయేళ్లకు కనపరుచుకొని ఎవడరు రాడారా నా మీదకి, మీలో ఎవడు మగర్తన మగాడే లేడా, అవిశ్వేష అంటుంటే ఎవడనే లేడాడు మీదకి, ఏమండి ఎవడు వెళ్ళ? ఎందుకని? వాడి యొక్క ఎత్తుని చూచి, వాడి యొక్క ఖడ్గం యొక్క ఎత్తు చూచి, వాని యొక్క డాలు యొక్క బరువును చూచి, ఎత్తును చూచి, దాని యొక్క బలాతిశయాన్ని బట్టి ఎవడైనా వెళ్ళాడు ఆడి మీదకి. కానీ పొట్టోడు, రూపసి అయినటువంటి వాడు,
ఐదు గులకర్రాలు తీసుకుని ఆడి మీదకి వెళ్ళాడండి. ఎందుకు వెళ్ళాడండి? భయముతోనా ధైర్యముతోనా? అంతమంది సైనికులు దిందులో కదిలింపబడ్డారు ఫిలిస్తీన్ని బట్టి, భయములో కదిలింపబడ్డాడు. కానీ ఒకే ఒక్కడు ఎందులో భయ ఎందులో కదిలింపబడ్డాడు? సైన్యములకు అధిపతి అయిన దేవుణ్ణి వాడెవడండి సున్న తెలియనటువంటి వాడు ఎదిరిస్తాడా? అవ్వా, ఇది నాకెంత అవమానం. ఎవడికి తోచింది? ఒక్కడికి తోచింది. అతడు తన దేన్ని బట్టి ధైర్యపరుచుకున్నాడు? తన దేవుడు ఇశ్రాయేలీలకు సైన్యాధిపతి అయిన తన దేవుణ్ణి బట్టి బలము తెచ్చుకుని వాళ్ళ మీదకి వెళ్ళి జయం పొందాడు. ఇస్రాయేలీలు ఎందుకు తెలుసుకోవాలా? వాడిని యొక్క ఎత్తు చూచారు, వాడిని యొక్క ఖడ్గాన్ని చూచారు, వాడిని యొక్క బల్ల, వాని యొక్క డాలును చూచి ఏం చేశారండి? వాని యొక్క కవచ ధారణ నన్ను చూచి ఏం చేశారు? భయపడిపోయారు. వాడేమో అంత ఎత్తు, మనమేమో ఇంత. ఎలా రమ్మంటున్నాడు? గుంపుగా రమ్మంటున్నాడు? ఒక్కడిగా రమ్మంటున్నాడా? వానితో యుద్ధం చేయడానికి ఒక్కడిని రమ్మంటున్నాడు. ఇంకొక చోటు ఎలా ఉంటానంటే, వాడిని ఎదుట మేము మిడతలంగా ఉన్నాము, వాని కన్నులకు మేము మిడతలంగా ఉన్నాము, మాకు మేము కూడా ఎలా ఉన్నాము? మిడతలంగా ఉన్నామని ఇస్రాయేల్ యొక్క గోత్ర పెద్దలు దేశాన్ని చూచిరు, వేగు చూచిరు అంటారు. అంటూ చూచి వచ్చి ఏమన్నారు? అదే మాటలు ఇక్కడ పలుకుతున్నారు. ఎవరు? ఇస్రాయేలీల సైన్యం. ఒక్కడు లేడు వానితో పాటు వానితో యుద్ధం చేయడానికి. 17-18 ఏళ్ళ కుర్రాడు, ఏమండి, సుందరి అయినటువంటి వాడు, 5 గులకర్రాళ్ళను తీసుకుని తన దేవుని పేట వెళ్ళి విజయం సాధించుకుని వచ్చాడు. అలాగే ఈ రోజున నీ ప్రార్థనలు ఏ విధంగా ఉన్నాయి సోదరుడా సోదరి? ధైర్యముతో ఉన్నాయా? భయముతో ఉన్నాయా? దేవుడు నీకెందుకు కావాలి అంటే, నీ భయాలను జయించడానికే నీ దిక్కు నీ దేవుడు కావాలి. అందుకనే అంటాడు చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం చూసుకుని ముంచుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 65-75 వరకు. శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసెను. అంతేనా సార్ అక్కడ ఉంది? అంటే ఇప్పుడు రక్షణ అంటే ఏంటండి? మనము మన శత్రువుల చేతి నుండి, మనలను ద్వేషించి వారి చేతి నుండి తప్పించడానికే క్రీస్తు ఈ లోకంలోనికి ఎలా వచ్చాడండి? సజీవుడిగా వచ్చి, అంటే చిన్నపిల్లవాడిగా పుట్టి పెరిగి తన మరణముని కూడా, ఎందుకంట అంటే శిలువ మరణం ఎందుకు పొందాడంట? మనము మన శత్రువుల చేతి నుండి, మనల్ని ద్వేషించే వారి చేతిలో నుండి రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చి చనిపోయాడండి నీ గురించి. అంటే దేవుడు నాకేం చేశాడని నువ్వు ఒక్కసారి నువ్వు ఎవడైనా ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకుంటే ఆ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, నా శత్రువుల చేతి నుండి, నన్ను ద్వేషించే వారి చేతిలో నుండి నన్ను ఏం చేయడానికి తప్పించడానికే దేవుడు, నా దేవుడు శిలువ మరణం పొందాడు. దేవా, నువ్వు శిలువ మరణం పొందావు, నువ్వు మృత్యుం చేయడమే ఇప్పుడు తండ్రి కుడి పాశన కూర్చున్నావు. ఇప్పుడు ఆ దానిని నువ్వు సిలువలో చేసిన దానిని నా యందు నెరవేర్చు అని అని మనం ధైర్యంగా అడగాల, లేకపోతే భయంగా? నన్ను దానిని ఎందుకు చూడనిచ్చుచున్నావు? నన్ను దీనిని ఎందుకు చూడనిచ్చుచున్నావు? దీని గురించి మొరబెట్టాలా? దేవా, ఇప్పుడు భయంతో అడగాల, ధైర్యంగా అడగాల? దేవా, నువ్వు సెలవిచ్చున్నావు కదా, అసలు నువ్వు ఈ భూమి మీదకి వచ్చింది, నువ్వు చనిపోయింది, నువ్వు ఈ భూలోకంలో 3 సంవత్సరాలు సువార్త చేసింది, కానీ నువ్వు ఈ భూమి మీద నువ్వు ఏం చేసినా, ఈ భూమి మీదకి నువ్వు వచ్చినటువంటి ప్రణాళిక ఏంటిది అంటే, నన్ను నా శత్రువుల చేతి నుండి, నన్ను ద్వేషించి వారి చేతిలో నుండి తప్పించడానికే కదా, మరి దాన్ని నా జీవితంలో నెరవేర్చు అని పట్టుదలతో ధైర్యంతో అడగాల, లేకపోతే భయం భయంగా? నువ్వు నన్ను ఇది అన్యాయం ఎందుకు చూడండి చూచున్నావు, ఈ బలత్కారం నన్ను ఎందుకు చూడండి చూచున్నావు, అదిగో ఈ యాక్సిడెంట్ అయి చనిపోయారు నా కళ్ళ ముందే. ఇవి ఈ రోజున ఎక్కడ చూస్తే అక్కడ ఏమున్నాయి, గ్రూపులు ఉన్నాయి, యూట్యూబ్ గ్రూప్, ఇంకో గ్రూప్ ట్యూబ్. అందులో ఏంటంటే యాక్సిడెంట్ సీన్లు పెట్టేస్తారు. పెట్టొచ్చా పెట్టకూడదా, క్రైస్తవులంగా దాన్ని హెచ్చించొచ్చా హెచ్చించకూడదా తెలియదు. ఏంటంటే కన్ను చూపుతోటే పోతున్నారు. వాక్యము ఏం చెబుతుంది? క్రైస్తవుడుగా ఇది దీన్ని నేను గనపరచొచ్చా గనపరచకూడదా? నో థాట్. వాడికి తోచింది యూట్యూబ్లో పెట్టేస్తున్నాడు. దాన్ని చూసినాడు, ఓహో ఆహా, 3 ముక్కలైందా 4 ముక్కలైందా కాలు,
ఆడు ఇంకొకడికి ఏం జరుగుతుందండి? ఇప్పుడు నేనున్నాను, నా మీద ఎవడో ఏదో వ్యాఖ్యలు చేస్తే ఆ వ్యాఖ్యలు ఓహో వీడు ఇలా వాదించాడంట ఇంకో ఇంకో అనేసి ఇది ఏంటిది ఒకటి నుంచి ఒకటి. కానీ దేవుడు ఏమంటున్నాడు? అపహాస్యకుల మధ్య కూర్చుండమంటున్నాడా వద్దంటున్నాడా? కీర్తన గ్రంథం 1:1 వచనం నుండి, దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గం నుండి నిలవక అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక. ఇప్పుడు వీడు ఏం చేస్తున్నాడు? ఇంకొకడిని తిరుగుతున్నాడు అంటే అపహాస్యం చేస్తున్నాడా లేదా? ఏమండే ఈ అపహాస్యాన్ని నువ్వు చూడ, నువ్వు చూడడమే తప్పు, మళ్ళీ దాన్ని ఎందుకు లైక్ చేసి మళ్ళీ ఇంకేం చేస్తున్నావు, షేర్ చేస్తున్నావు? అంటే నువ్వు అపహాస్యాన్ని పెంపొందించుతున్నావా, లేకపోతే అపహాస్యం నుండి నువ్వు బయటికి రావాలని చూసుకున్నావా? క్రైస్తవుడా, ఏం జరుగుతుంది? అర్థమవుందా? ఈరోజు మనం ప్రార్థన చేసిన వాక్యము విన్నా అది నిన్ను ధైర్యపరుస్తుందా, నిన్ను బలహీనపరుస్తుందా? ఇప్పుడు ఎలా వస్తుంది అంటే వాక్యమే వస్తుంది. త్రాగబోతాడు చూడండి, అరే నువ్వు ఎందుకు త్రాగుతున్నావు రా, నువ్వు త్రాగకూడదురా అని ఎక్కడి నుంచి చెప్తూ ఉంటాడు? మళ్ళీ లేఖనాలను చూపించే చెప్తూ ఉంటాడు. లేఖనాలను చూపించి నీ స్థితిని నీకు ఎవడైనా చూపిస్తున్నాడు అంటే అక్కడి నుంచి నువ్వు పారిపోవడం బెస్ట్. ఎందుకని? మేము వచ్చిన అది సేవాక. ఇప్పుడు పనివాడు ఉన్నాడండి, అంట్లు తోముతున్నాడు, లేకపోతే ఇల్లు తుడుస్తున్నాడు, బల్ల తుడుస్తున్నాడు, లేకపోతే కారు కడుగుతున్నాడు, ఆడు నీకేం చేస్తున్నాడు? సహాయం చేస్తున్నాడు. కానీ ఈ రోజున మేము ఇక్కడ ఉండి నిన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మేము చెప్పాలి తప్ప నీ స్థితిని నీకు చూపించడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ ఉంచలేదు. మీ స్థితిని మీకు చూపిస్తున్నాము అంటే మేము ఏం చేస్తున్నాం? కన్నుచూపు ద్వారా పోతున్నామా, విశ్వాసం ద్వారా పోతున్నామా? విశ్వాసం ఏమంటుంది? లేని వాటిని ఉన్నట్టుగా పలుకుతుందంట. నువ్వు త్రాగుపోతే నేనేమనాలి? నువ్వు నీతిమంతుడివి రా బాబు, నీకు నువ్వు వ్యసనపడువి కాదురా నాయన, నువ్వు దేవుని పోలికలోనూ దేవుని యొక్క స్వభావంలోనూ నీవు రూపింపబడ్డావు. నిన్ను దేవుని యొక్క ప్రేమ చేత ఆవరించబడ్డట్టు చేయలే. నీవు నీ మందిరానికి వచ్చినప్పుడు నేను మీ యొక్క మాటల చేత మిమ్మల్ని ఏం చేయాలి? ఊరడించాలి, ఆనందింప చేయాలి. తప్ప ఇక్కడ ఒక కర్ర పట్టుకుని, ఎరా నిన్న హోంవర్క్ చేసావా, మొన్న నేను క్లాస్లో ఏం చెప్పానురా నీకు, ఏమండి స్కూల్కి వచ్చారా మీరు? నువ్వు మందిరానికి వెళుతున్నప్పుడు నువ్వు స్కూల్కి వెళ్తున్నావా, లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ఆనందం చేత నింపబడ్డానికి నువ్వు వచ్చుచున్నావా? దేనికి వచ్చుచున్నావు? సంఘానికి. అర్థమవుతుందండి, మిమ్మల్ని ధైర్యపరచడానికే దేవుడు ఉన్నాడు తప్ప నీ బలహీనతలను ఎత్తి చూపడానికి దేవుడు లేడు. దేవుడు తన ప్రేమ చేత నిన్ను నింపడానికే నిన్ను మందిరంలోనికి రమ్మంటున్నాడు. అర్థమవుతుందండి. ఈ యొక్క బయట నువ్వు ఎంతగా కుట్టుమిట్టాడుతున్నాను, ఏ యొక్క లోపం చేతనైనా, వడ్డీ రేట్ల చేతనైనానో, లేకపోతే అప్పుల చేతనో, ఇంకొకరి చేతనో, ఇంకొకటి చేతనో, లేకపోతే రోగము చేతనో, ఏ బలహీనతతో నీవు కొట్టుమిట్టాడుతున్నావో ఈ లోకంలో దానిని అందులో నిన్ను బలపరచడానికే దేవుడు నిన్ను సంఘానికి రమ్మంటున్నాడు సోదరి సోదరుడా. సమయం లేదు కాబట్టి ముగింపు ప్రార్థన చేసుకుని ముగిద్దాం. పరిశుద్ధుడా, పరమాత్ముడా, పరమశక్తి సంపూర్ణమైన దేవా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, త్రియేక దేవ, ఆది సంభూతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, నీకు ఇదిగో నా తండ్రి, ఈ ఉదయ ఏకాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నన్ను ఇక్కడ నిలబెట్టి తండ్రి ప్రభా నాయన, నీ బిడ్డలకు పరమతన్ తండ్రి ప్రభా నాయన, నీవు ఇచ్చిన ఈ సందేశాన్ని బట్టి నీకు వందనాలు. ఈ సందేశము వినిన ప్రతి ఒక్క హృదయము కూడా పరమతన్ నీలో తప్పరిల్లి పరమతన్ తండ్రి ప్రభా నాయన, నీ ప్రేమ చేత అంటుకట్టబడి నీ ప్రేమలో వృద్ధి పొందేటందుకును కృపను దయచేయమని వింటున్నాను. నా తండ్రి, నా దేవ, నా రక్షణదుర్గమ్మ, నా శైలమ్మ, నా కోట, నా బలమైనటువంటి దేవ, ఇదిగో నా తండ్రి ఈ నీ బిడ్డలు పరమతన్ తండ్రి ప్రభా నాయన, ఈ ఉదయకాల సమయంలో నీ యొక్క పరమతన్ తండ్రి ప్రభా నాయన వాక్యాన్ని విని ఉంటుండగా, నా తండ్రి నీ ఉపదేశం ఆలకించి ఉంటుండగా, నా తండ్రి మీ వెలుగు వారి మీదకి వెళ్ళి తండ్రి ప్రభా వారిలోని చీకటిని పారద్రోళ్ళును కాక, వారి యొక్క పరమతన్ తండ్రి ప్రభా నాయన వారి బలహీనతలలో మీరు వారిని బలపరిచి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకున్నామని ఏ స్నామ ప్రార్థించి వేడుకుంటున్నాం పరమతన్ ఆమెన్ మరియు ఆమెన్.
శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి సర్వము నేరిగిన సర్వేశ్వరునికి సరిహద్దులు లేని పరిశుద్ధునికి శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నమ్మదగినవాడే నలు దిశలా నెమ్మది కలుగజేయువాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే నా జీరు వ్రతము జీవితమంత అనుసరించినాడే నాకై నిలు వెళ్ళ సిలువలో నలిగి కరిగినాడే శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు శరీరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు